మోదీ అని టీఆర్ఎస్ వాళ్ళు, బాయ్ బాయ్ కేసీఆర్ అని బీజేపీ వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పారు. దేశం అంతా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, అవినీతి కుటుంబంగా తీర్చిదిద్దేశారు. బాగానే ఉంది, కానీ రెండు మూడు రోజుల్లో ఆదివారం మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు, ఆయన రావచ్చు. కేసీఆర్ గారు ఇక్కడే ఉంటున్నారు, ఉండొచ్చు ఎలక్షన్ వరకు. అయితే వీళ్ళిద్దరూ తోడు దొంగలు. 8 సంవత్సరాలు బడా బడా మిత్రులు ఎవరు? కేసీఆర్ మోదీ. ఇది ఇప్పుడు నాటకమో తెలియదు, నిజమో తెలియదు, ఇద్దరు డ్రామా. మీరంత పెద్ద ఫ్లెక్సీలు పెట్టావు, వాళ్ళంత పెద్ద ఫ్లెక్సీలు పెట్టారని సిటీ అంతా, రాష్ట్రం అంతా ఎయిర్పోర్ట్ నుంచి 100 లేదా 1000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకి ఫ్లెక్సీలు. ఒక ఎమ్మెల్యే బీజేపీలో చేరితే 10 కోట్లు, ఎక్స్ ఎమ్మెల్యే పెద్ద పేరు చేరితే 100 కోట్లు. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి చేరుతున్నాడని నేను విన్నా ఈరోజు న్యూస్ లో, బీజేపీ పార్టీలో అతి త్వరలో. కనీస జ్ఞానం ఉన్నవాడు, కనీస మానవత్వం ఉన్నవాడు, కనీస 100కి 1% అయినా దైవత్వం ఉన్నవారు, బుద్ధి తెలివితేటలు ఉన్నవారు, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ సపోర్ట్ చేసిన బీజేపీ పార్టీలో విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు చేరుతున్నారంటే మరి నాకు ఊహకి అతీతంగా ఉంది. అంటే పదవుల కొరకే కేవలం దేనికైనా తెగించారు. చీ, బైబిల్లో మాట ఉంది, ఏసావు ఒక పూట కూడి కొరకు తన ఆశీర్వాదాన్ని అమ్ముకున్నాడు అని. బీజేపీ పార్టీలో నుండి, టిఆర్ఎస్ పార్టీలో నుండి, కాంగ్రెస్ పార్టీలో నుండి బయటికి రండి, బడుగు బలహీన వర్గాల్లారా, నీతి నిజాయితీ కలిగిన వాళ్ళారా, బుద్ధి ఉన్నోళ్ళారా, తెలివితేటలు ఉన్నోళ్ళారా, దేశం కాలిపోతుంది, దేశం శ్రీలంక కాలిపోతుంది. ఇంకొక 2 సంవత్సరాల్లో మరలా బీజేపీ అధికారంలోకి వస్తే శ్రీలంక కంటే అధ్వానం అవుతుందని నేను చెప్తున్నాను. 100 సార్లు చెప్పాను, 1000 సార్లు చెప్పాను, బుక్కే రాశాను. అందుకనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ మోదీ, బాయ్ బాయ్ కాంగ్రెస్ అని. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దోచుకుంది. దాదాపు 76 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు 50 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈరోజు ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి దేశ అప్పు, రాష్ట్ర అప్పులు చూస్తుంటే 10 లక్షల రూపాయలు అవుతుంది. ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి. అందుకనే 799 799 805 5551 799 805 5551 తెలంగాణ వాళ్ళు, 2552 ఆంధ్ర వాళ్ళు, ప్రతి ఒక్కరు 100,000 లక్షల మంది చేరుకుంటున్నారు ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి. కేసీఆర్ కి, నరేంద్ర మోదీకి తేడా ఏం లేదు. ఆయన దేశాన్ని అమ్మేశాడు. ఈరోజు అదానీ పేరు ఎప్పుడు మనం వినలేదు 8 సంవత్సరాలు. ఈరోజు ప్రపంచంలో 5వ ధనవంతుడు. 8 లక్షల కోట్లు తెల్లధనం ఉందాయి,
నల్లధనం 80 లక్షల కోట్లు ఉందో 8 కోట్లు ఉందో ఎవరికి తెలుసు? ఎక్కడి నుంచి వచ్చింది చెప్తా నేను. ఇస్తుంది సిబిఐ డైరెక్టర్తో చెప్తాను. గన్నవరం ఎయిర్పోర్టు విజయవాడ దగ్గర 17,000 కోట్లు 600 కోట్లకు మోదీ గారు అమ్మేశారు ఆయన గవర్నమెంట్. అంటే 100 రూపాయలు విలువైన ఎయిర్పోర్ట్ లేదా 1 కోటి రూపాయలు విలువైన ఎయిర్పోర్ట్ 3 లక్షలకు అమ్మేశారు. స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం 3.5 లక్షల కోట్లు తక్కువైతే 5,000 కోట్లకు అమ్మేస్తున్నారు. అంటే 1 కోటి రూపాయలు 1 లక్షన్నర. ఇలాగ రైల్వేలు అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మేశారు, ఎల్ఐసి పర్సంటేజ్లు అమ్మేశారు, కంపెనీలు అమ్మేశారు, రోడ్లు అమ్మేస్తున్నారు, పొట్టలు పొట్టలు భూములు అన్ని అమ్మేశారు, ఉన్నాయన్నీ అమ్మేశారు. ఇంకా అమ్మడానికి ఏముంది అని నేను గత సంవత్సరం ప్రెస్ మీట్ పెడితే దేశ నాయకులు అనేక మంది 18 పార్టీలు దేశంలో 25 పార్టీల్లో 18 పార్టీలు నాతో చేరారు. వాళ్ళగారు మీరైతేనే ఈ దేశాన్ని రక్షించగలరు, మీరు ప్రధానమంత్రి అయితేనే ఈ అప్పులు తీర్చగలరు, మీరైతేనే మళ్ళా 200 దేశాల్లో ఉన్న ఇమేజ్ ఇండియా ఇమేజ్ 0 అయిపోయింది. చూసారు కదా గత వారం ప్రపంచంలో ముస్లిం దేశాలు అన్ని నరేంద్ర మోదీ గారిని ఖండించి చీయాలన్నారు. బీజేపీ స్పోక్స్ పర్సన్ మహమ్మద్ ప్రాఫెట్ తిడతారు. ఎవరైనా తిడతారా? ఒక రాముని కాని, కృష్ణుని కాని, బ్రహ్మని కాని, విష్ణుని కాని, యేసు ప్రభువుని కాని, మహమ్మద్ని కాని ఎవరైనా తిట్టొచ్చా? దేవుడు చెప్తున్నాడు కదా ఇతర దేవతలను దూషించకండి అని. మరి మీరు దూషిస్తున్నారు. ఎంత లిస్ట్ ఉంది ఈరోజు నేను చెప్పడానికి సమయం లేదు.